చార్జీలు రద్దు చేయాలి పెంచిన విద్యుత్ చార్జీలు డ్రాప్ 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 చార్జీలు రద్దు చేయాలి विद्युत चार्जी रद्द चेयर प्रजल पै भाग ट्रोप चार्जी रद्द चेयर केन्द्र प्रभुत्व प्रवेश स्मार्ट मीटर प्रपंचीकरण भाग में स्मार्ट मीटर वैसी प्रजल पै भारत मोपतनी डिमांड तो भाग विशाखपन ईपीडीसीएल सीएमडी कार्यालय दर वामपक्ष पार्टी आध्यों निरसन पागो सीपीआई राष्ट्र कार्यदर्शि कामरेड రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది విద్యుత్ వినియోగదారులందరూ కూడా గత అనేక నెలలుగా వారు ఎంతో బాధపడతా ఉన్నారు బయటికి చెప్పుకోలేకపోతా ఉన్నారు మరో మాటలో చెప్పాలంటే ఇవాళ విద్యుత్ వినియోగదారులందరూ కూడా దాదాపు ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ఉండే వాళ్ళు తప్ప దాదాపు అందరూ కూడా తెగ బాధపడిపోతా ఉన్నారు కానీ బయటికి చెప్పుకోలేకపోతా ఉన్నారు ఎందుకంటే ఇవాల చేయమని చెప్పినా ఇది ఒక దున్నపోతు ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వంలో వినేవాడు లేడు కనీసం అర్జీ తీసుకునేవాడు లేడు కాబట్టి ఎవరికి చెప్పుకోవడానికి కూడా వారికి నోరు రాక ఇవాల చేస్తా ఉన్నారు తర్వాత ఏదైతే రెగ్యులేటరీ కమిషన్ ఉందో అది ఉందో లేదో కూడా ఎవరికి తెలియదు అసలు కనీసం వారు సరిగ్గా విచారణ కూడా సక్రమంగా చేపట్టడం లేదు ఏ మాత్రం కూడా అడగడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రజల అభిప్రాయాలు ఏమున్నాయి విద్యుత్ వినియోగదారులు ఏమంటా ఉన్నారు బిజినెస్ పీపుల్ ఏమంటా ఉన్నారు సాధారణ హౌస్ హోల్డ్స్ వాళ్ళు ఏమంటా ఉన్నారు ఏ ఒక్కరి నుంచి కూడా వాళ్ళు వినే పరిస్థితి కూడా కనపడడం లేదు గతంలో ట్రాన్స్పరెంట్ గా కనీసం విచారణ అన్న జరిగేది ఇవాల ట్రాన్స్పరెంట్ గా విచారణ జరిగే పరిస్థితులు కూడా లేవు అది కూడా దొంగల వ్యవహారమైనట్లు వారు మాత్రమే చేస్తా ఉన్నారు కాబట్టి మరి ఇవాల రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యుత్ వినియోగదారుల తరపున ఎర్ర జెండా పార్టీలన్నీ ఏకమైన 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇవాల రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా ఇవాల ప్రొటెస్ట్ డిమాన్స్ట్రేషన్ చేస్తా ఉన్నాం నిరసనలు చేపట్టాం ప్రభుత్వం ఇప్పటికైనా విద్యుత్ వినియోగదారులపైన వేసిన భారాల గురించి ఆలోచించాలని మనం కోరుతా ఉన్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పాడు నేను కరెంట్ ఛార్జీలు పెంచను పెంచకపోవడమే కాదు 200 యూనిట్ వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని కూడా చెప్పావు కానీ ఇవాళ ఏమంటావ్ 7 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచావు 7 సార్లు మాలాంటి చదువుకున్న వాళ్ళకు కూడా నీవి ఎన్ని రకాల భారాలు వేస్తున్నావో తెలియదు ఒకసారేమో ఆ ఫిక్స్డ్ ఛార్జెస్ అంటావు ఒకసారి సర్ ఛార్జెస్ అంటావు ఇంకోసారి అదనపు ఛార్జెస్ అంటావు ఇంకోసారి అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ అంటావు నీవేమంటా ఉన్నావో నీకే తెలియదు పదే పదే 7-8 రకాలుగా నీవు భారాలు మోపుతా ఉన్నావు వేల కోట్ల రూపాయల భారాన్ని దాదాపు 25,000 కోట్ల రూపాయల భారాన్ని ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులపైన మోపారు ఇంత పెద్ద ఎత్తున భారాలు మోపడమే కాకుండా ఇవాళ ఓపెన్ గా దొంగతనం చేస్తా ఉన్నావు ఇవాళ స్మార్ట్ మీటర్లు పెడతానంటా ఉన్నావు స్మార్ట్ మీటర్లు ఎవరు అడిగారు పల్లెల్లో ఉన్న ఒక రైతు ఎవరైనా నాకు స్మార్ట్ మీటర్ పెట్టమని అడిగాడా లేకపోతే పట్టణాల్లో నగరాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మాకు స్మార్ట్ మీటర్ కావాలని కోరారా పోనీ మీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఏ ఎమ్మెల్యే అయినా లేచి నిలబడి మాకు స్మార్ట్ మీటర్స్ కావాలని కోరారా మరి ఎమ్మెల్యేలు అడగల అదేవిధంగా రైతులు అడగల పట్టణాల్లో ఉన్న వినియోగదారులు అడగల నగరాల్లో ఉన్న వినియోగదారులు ఎవరు అడగల ఎవరు అడగకపోయినా సరే ఇవాళ స్మార్ట్ మీటర్స్ ఎందుకు పెడతా ఉన్నావో దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి పైగా ఏమంటావు క్వాలిటీ కరెంట్ అంటావు
అంటే ఇవాల ఎక్కడైతే స్మార్ట్ మీటర్స్ లేవో అక్కడ క్వాలిటీ కరెంట్ రావడం లేదా అని అడుగుతా ఉన్నా. నీకు దమ్ముంటే తెలంగాణకర తెలంగాణ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా చెప్పాడు నేను స్మార్ట్ మీటర్స్ పెట్టాను. విద్యుత్ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఏవైతే తెచ్చారో వాటిని అమలు చేయను. నేను ఇప్పుడు మాత్రం 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం అని చెప్తా ఉన్నాను. పైగా ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి. మొన్ననే కర్నూలుకు సమీపంలో ఉన్న గద్వాల పబ్లిక్ మీటింగ్ లో కేసీఆర్ గారు చెప్పారు తెలంగాణ సెపరేట్ గా ఏర్పడితే ఇక్కడ కరెంట్ ఉండదు అక్కడ మాత్రం 24 గంటలు కరెంట్ ఉంటుంది ఆంధ్రాలో సర్ప్లస్ కరెంట్ ఉందని చెప్పారు. కానీ ఇవాళ మీరు కర్నూలు జిల్లాలో పోయి చూడండి అక్కడ వారి కరెంటు కోతలు ఉన్నాయి. ఇక్కడ మాత్రం క్వాలిటీ కరెంట్ ఇస్తా ఉన్నాం 24 గంటలు కరెంట్ ఇస్తామన్నారు. మరి ముఖ్యమంత్రి స్పందించావా? అదే విధంగా మీ ఎలక్ట్రిసిటీ మంత్రి ఎవరైనా స్పందించారా? ఏం మాట్లాడంలే, తేలుగుట్టిన దొంగల మాదిరి ఉంటా ఉన్నారు. కాబట్టే చెప్తా ఉన్నాం ఇవాళ స్మార్ట్ మీటర్స్ ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క విద్యుత్ వినియోగదారుడు చివరికి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నిలబడిన వాళ్ళు మీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా అడగలేదు. అడగకపోయినా సరే స్మార్ట్ మీటర్స్ పెడతా ఉన్నాం. మేమెందుకు ఇంత గొంతు తెచ్చుకుంటా ఉన్నామంటే ఇవాళ స్మార్ట్ మీటర్స్ పేరు మీదుగా అదాని దోపిడీ చేస్తా ఉన్నాడు. కడపకు చెందిన నీ బినామీ కంపెనీ షిర్ది సాయి ఎలక్ట్రికల్స్ వారు దోపిడీ చేస్తా ఉన్నారు. తద్వారా డబ్బులన్నీ నీ అకౌంట్ లో జమ అవుతా ఉన్నాయి. స్పష్టంగా ముఖ్యమంత్రి గారి పైన ఆరోపణ చేస్తా ఉన్నాము, అపవాదం చెప్తా ఉన్నాము. ముఖ్యమంత్రి గారు దోచుకోవడానికే స్మార్ట్ మీటర్లు ఇచ్చాడు. ఎందుకని వాడ సాధారణ పౌరుడు కూడా అర్థమవుతా ఉంది. ఇవాళ ఏదైతే నువ్వు స్మార్ట్ మీటర్ అంటా ఉన్నావో దాన్ని చండీగఢ్ లో 7,100 రూపాయలు కొంటా ఉన్నారు. చండీగఢ్ లో 7,100 రూపాయలు, రాజస్థాన్ లో 7,900 రూపాయలు. కానీ ఆంధ్రప్రదేశ్ ఎంత? 36,970 రూపాయలు. 36,970 రూపాయలు. 7,100 రూపాయలు ఎక్కడా? 36,970 రూపాయలు ఎక్కడా? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి నోరు విప్పాలి, ప్రెస్ మీట్ పెట్టాలి, ప్రెస్ తో మాట్లాడాలి, ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. నువ్వు అదానితో కుమ్మక్కయ్యావు, అదానితో లాలుచుబడ్డావు, అదాని ఇచ్చే కమిషన్ల కక్కుర్తి పడతా ఉన్నావు. తత్ఫలితంగా ఇవాళ అదానితో మాట్లాడుకొని నీ బినామీ కంపెనీ షిర్ది సాయి కంపెనీ కడపలో ఉన్న కంపెనీ అది అందరికి తెలుసు. ఇవాళ విద్యుత్ ఆఫీస్ ముందు ఉన్నాం, ప్రతి ఒక్క విద్యుత్ ఉద్యోగి కూడా తెలుసు కడపలో ఉన్న షిర్ది సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ అదేమిటో కాదు ట్రాన్స్ఫార్మర్లు రిపేర్ చేసే సంస్థ. ఎక్కడైనా వాళ్ళు స్మార్ట్ మీటర్ తయారు చేశారా? ఎక్కడ కూడా ఒక్క స్మార్ట్ మీటర్ తయారు చేయలే. కానీ ఇవాళ అదాని కంపెనీతో టైప్ చేసి ఆ కంపెనీ నుంచి డబ్బులన్నీ షిర్ది సాయి ఎలక్ట్రికల్స్ లేకొస్తే ఆ డబ్బంతా కూడా నీ తాడేపల్లి ప్యాలెస్ చేరుతా ఉంది. కాబట్టి ఇవాళ స్మార్ట్ మీటర్ల పేరు మీదుగా ఒక గజదొంగ ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తా ఉన్నాడు. ఒక గజదొంగ ఈ రాష్ట్రాన్ని ప్రజలపైన భారాలు మోపుతా ఉన్నాడు. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇవాళ 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పెంచిన విద్యుత్ ఛార్జీలన్నీ కూడా ఉపసంహరించుకోవాలి. అదే విధంగా స్మార్ట్ మీటర్లు అనేవి ఏవైతే ఉన్నాయో ఆ దోపిడీని అరికట్టాలి, వెంటనే వెనక్కు పోవాలి. ఇవాళ విజయానంద్ గారు స్టేట్మెంట్ ఇస్తారు. ఆయన అంటారు రైతులకేం భయం లేదు, రైతులకు డబ్బులు మేమే కడతాము, కాబట్టి స్మార్ట్ మీటర్లకేమి ఇబ్బంది పడొద్దండి అంటారు. నేను అడుగుతా ఉన్నా విజయానంద్ గారు, స్మార్ట్ మీటర్ చండీగఢ్ లో ఎంత చెప్పు, రాజస్థాన్ లో దాని రేట్ ఎంత చెప్పు, ఆంధ్రప్రదేశ్ లో దానికి 5-6 అంతలుగా ఇవాళ 36,970 రూపాయలకు ఎంత కొంటున్నారు, అందులో మీ కమిషన్ ఎంత, అదానికి ఎంత, షిర్ది సాయి ఎలక్ట్రికల్స్ కి ఎంత, చంద్ర ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ఎంత ఇస్తామన్నారు చెప్పు అని అడుగుతా ఉన్నా. విజయానంద్ గారు స్టేట్మెంట్ ఇవ్వాల్సింది స్మార్ట్ మీటర్స్ గురించి కాదు, ఆ స్మార్ట్ మీటర్స్ ద్వారా ఎవరికి ఎంత లెక్క పోతా ఉందో దాని మీద సమాధానం చెప్పమని కోరుతా ఉన్నా. కాబట్టి ఏమంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇవాళ నిరసన చేపట్టాం. 26 జిల్లాల్లో కూడా ఇవాళ నిరసన కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. ఇంతటితో వదిలేది లేదు, రాబోయే రోజుల్లో ప్రజానీకానికి అంతా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంత పట్ల పగలే దోపిడీ చేస్తా ఉంటే దానికి కూడా అడ్డు చెప్పకపోతే మనం అసలు మనుషులే కాదు.
మనం అందరం అందరికన్నా చాలా తెలివైనోళ్ళంటాం ఆంధ్రప్రదేశ్ లో మరి ఇవాల చండీగఢ్ లో రాజస్థాన్ లో లేని రేటు మనం ఎందుకు చెల్లించాలి పైగా వాళ్ళు అంటారు మీరు ఒక రోజు కట్టారు కదా ఒక నెలలో డబ్బులు కట్టారు కదా 10 సంవత్సరాల పాటు మిమ్మల్ని బాధుతాము అంటారు అంటే 10 సంవత్సరాలు నీ అవినీతికి మేము తోడ్పడాలనా ప్రతి నెల మేము కట్టాలనా కాబట్టిమంటే తప్పకుండా వితరేగించాలి వినియోగదారులందరూ పోరాటంలో రావాలి రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చే వాళ్ళందరం కూడా కలుపుకుంటాం ఒక సమైక్య ఉద్యమం ద్వారా ఖచ్చితంగా నీ అవినీతికి అడ్డుకట్ట వేస్తాం తగ్గించేంత వరకు పోరాడతాం స్మార్ట్ మీటర్ల పేరుతో ఏదైతే నీవు దోపిడీ చేస్తా ఉన్నావో దానికి ఫుల్ స్టాప్ పెట్టేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని మనవి చేస్తూ ఇవాళ విశాఖ నగరంలో పాల్గొన్న వామపక్ష పార్టీల నాయకులకు కార్యకర్తలకు ప్రజా సంఘాల నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా ఎంసి కార్పొరేటర్ కామ్రేడ్ గంగారావు గారు మాట్లాడతారు గౌరవనీయులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి राष्ट्र में विद्युत चारजील तग्गाल डिमेंडेन वामपक्ष पार्टी पीपनी नेपथ्य ईपीडीसी दर आंदोलन बाट पड़ाई राष्ट्रव्याप्त आंदोलन कोई सीपीआई राष्ट्र कार्यदर्शि रामकृष्ण गवर्नर पैस्थित प्रस्तुत मन तो रामकृष्ण गवर्नर सर चपे विधायक पोराटम असल राष्ट्र में स्मार्ट मीटर पेटर इवा राष्ट्रव्याप्त विद्युत विनियोगदारू भारत वो जड़चिपत वालू भयपड़ता एंकंटे सारे नागे कल में पचा అధికారం రాకముందేమో పెంచేదే లేదన్నావు ఇవాల 7 సార్లు పెంచావు దాదాపు 26 వేల కోట్ల రూపాయల భారాన్ని విద్యుత్ వినియోగదారులపైన మోపావు అంతటితో ఆగకుండా ఇవాల స్మార్ట్ మీటర్ల పేరుతో మరో దోపిడీకి తెరదీశాడు పక్కా దోపిడీది ముఖ్యమంత్రి గారి దోపిడీ జగన్ మోహన్ రెడ్డి దోపిడీ జగన్ మోహన్ రెడ్డి కడపలో ఉన్న తన బినామీ కంపెనీ శిర్డి సాయి ఎలక్ట్రికల్స్ అదాని కంపెనీకి టైప్ చేసి స్మార్ట్ మీటర్ల పేరుతో 10 ఏళ్ల పాటు దోపిడీ చేయడానికి పూనుకున్నాడు దాదాపు 1000 కోట్ల రూపాయలు ఎవరీ మంత్ ఆయన ఖాతాలో పడేటట్టు వాళ్ళు చేసుకుంటా ఉన్నాడు దీనికి వ్యతిరేకంగా ఇవాల్ల రాష్ట్రవ్యాప్తంగా 10 వామపక్ష పార్టీల అధ్వర్యంలో మేము ఈ కార్యక్రమం చేపట్టాం రాబోయే రోజుల్లో ఇతర ప్రజా సంఘాలు ఇతర రాజకీయ పార్టీలను అందరం కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతాం ప్రజలు కూడా ఇందులో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆ రకంగా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికి ముందుకు రావాలని చెప్పుకొడ కోరుతాం అన్నాడు పాదయాత్రలో బాదుడే బాదురని చెప్పి మేము వస్తా చార్జీలు తగ్గిస్తామని చెప్పారు సార్ అదే బాదుడే బాదుడు అన్నాడు ఇప్పుడు వీరబాదుడు పోతా ఉన్నాడు అప్పుడేమో బాదుడే బాదుడు అన్నాడు ఇప్పుడు వీరబాదుడు అన్నిట్ల బాదుడే ఇదొక్కటే కాదు ఇవాల ధరలు చూడండి మీరు ఏది కూడా కొని తినే పరిస్థితి లేదు నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినాయి మద్యం రేట్లు పెరిగిపోయినాయి ఇసుక రేట్లు పెరిగిపోయినాయి అన్నీ కూడా పెరిగిపోయినాయి मुख्य चूसा रेट विपरीत इकन प्रजल भारम मैं व्यतिरे इपड़कना राष्ट्र प्रभुत्म स्पंदी विद्युत चारजी तग्गन आंदोलन बाट वामपक्ष पार्टी लेते आंदोलन बाट पेट पैस्थित विशाख में तग्गे डिमेंड प्रस्तुत वीडियो जर्नलिस्ट सुधाकर आरटीवी नायडू विशाखपट्नम।